తిరుపతి ఉప పార్లమెంట్ ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పుల్లారావు, ప్రొద్దుటూరు ఎమ్మెల్సీ శ్రీనివాసరావు, కుప్పం ఎమ్మెల్సీ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, పలువురు నాయకులు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందులో భాగంగా తిరుపతి ఉప పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాజీ మంత్రి పనబాక లక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ఇసుక మాఫియా తదితర అంశాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, నువ్వుల శివరామకృష్ణ, షేక్ ముక్తియార్, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే దానిపైన మంత్రులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎన్జిఓస్కు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఈ సభ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. ఉద్యోగ సంఘాలకు చెందిన వ్యక్తులు అభ్యర్థి ఎవరన్నా కానీ మనం ఆలోచించాల్సింది, అభ్యర్థి మన కనబడు ఆమె కూడా వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది, మాట్లాడుతుంది, చేస్తుంది, అన్ని జరుగుతాయి. అయితే మనం ఆలోచించాల్సింది, మనం ఖాళీ పడము, ఆ స్థానానికి మళ్ళీ ఎన్నిక జరగబోతుండడము, అందులో భాగంగానే పన్నపాక లక్ష్మి అనేటువంటి ఒక మాజీ మంత్రి సెంట్రల్ మినిస్టర్, ఆమె ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళు వెళ్ళిపోవాలి, బస్సు పోవాలి అన్నాడట. ఇచ్చేసి తినిపోంటే వాడు తిరుగుబాటు చేశాడట. నీ పైన చేపెట్టి చూస్తాను, నువ్వు ఇచ్చిండేటువంటి ఆ యొక్క వరం కరెక్ట్ గా ఉందో లేదో చూస్తామంటే భగవంతుడు పారిపోతుంటే తరుముకుంటూ పోతున్నాడంట. సరైన ఒక పంచి స్నానం చేసి నీట్ గా రాయన మారవేషం వేసుకునే మహిళలాగా నువ్వు పోయేసి స్నానం చేసిరా, నేను ఇంత ఉంటాను అని చెప్తే వాడు స్నానం చేసేకపోయి తలపైన నీళ్లు పెట్టుకుంటూ పైన చేపెట్టుకున్నాడంట. అక్కడ నిజానికి ఈ మండల్ పార్టీకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నేను గుంటూరు నుండి వచ్చాను, పక్క పార్టీ మండలం పరిశీలకులుగా ఇక్కడికి వచ్చాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు రాపూరు మండలం చాలా మంచి మండలం, బలమైన నాయకులు ఉన్న మండలం, కానీ పోయినసారి వెనకబడ్డాం. మీరు ఆ పక్క మండలంలో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి ఒకసారి నాయకులంతా వస్తున్నారు కలిసి మాట్లాడాలని చెప్పి అచ్చెన్నాయుడు గారి ఆదేశంతో ఈరోజు మీ మండలానికి రావడం జరిగింది. మీ మండలానికి వచ్చేటప్పుడు దారిలో రోడ్లన్నీ పరిశీలిస్తే ఎలా ఉన్నాయంటే గ్రామానికి వెళ్ళే డొంక రోడ్లు కూడా లేనంత అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ప్రభుత్వం అని చెప్పి మీకు తెలుసు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మన నాయకత్వం బలంగా ఉంటేనే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పరిశీలకుడు అంటే వచ్చి ఇక్కడికి పరిశీలించి అబ్జర్వర్గా సమాచారాన్ని సేకరించడం కాదు. గ్రామస్థాయి నాయకులంటే నిజంగా మేం కాదు, గ్రామస్థాయిలో మండల స్థాయిలో ప్రజలతో డైరెక్ట్గా సంబంధం